బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటివరకు జానీ మాస్టర్ గారు అయితే బెంగళూరులో అరెస్ట్ అయ్యాడు అనుకున్నాం, కానీ గోవాలో అరెస్ట్ అయ్యాడు అన్నట్లయితే తెలుస్తుంది. గోవాలో ఇక్కడ చూడొచ్చు, బెంగళూరు కాదు, గోవాలో అరెస్ట్ చేసిన సైబరాబాద్ SOT పోలీసులు. గోవా కోర్టులో జానీ మాస్టర్ హజారుపరిచిన పోలీసులు PT వారెంట్ కింద హైదరాబాద్కు తరలింపు. సో గోవాలో అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సైబరాబాద్ SOT పోలీసులు అక్కడి నుంచి PT వారెంట్ కింద హైదరాబాద్కి అయితే తరలింపు చేస్తారు. దాని తర్వాత రేపు ఉప్పరపల్లి కోర్టులో హాజరు చేస్తున్న పోలీసులు. సో చూస్తున్నాం కదా, ఇప్పటివరకు అయితే బెంగళూరు పోలీసులు అయితే అరెస్ట్ చేశాడు అని అనుకున్నాం. అంటే మనకి గత కొన్ని రోజులుగా 4 రోజులుగా అయితే చూస్తున్నాం, ఎవరైతే మైనర్ మహిళ అంటే మైనర్ ఉన్నప్పటి నుండే తననైతే లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి తనైతే కేసు పెట్టడం జరిగింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసి అయితే 21 ఇయర్స్, ఇప్పుడైతే మేజర్ అయితే అయింది. సో ఇప్పుడు తనైతే కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన అప్పటి నుండి అయితే తనైతే దొరకడం లేదు. గత 4 రోజుల నుంచి అయితే అసలు జానీ మాస్టర్ ఎవరికి కనిపించడం లేదు. అలాంటిది ఇప్పుడైతే గోవాలో అయితే దొరికినట్లయితే, అంటే అక్కడ ఉన్న SOT సైబరాబాద్ SOT పోలీసు పరిధిలో అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. అక్కడ నుంచి హైదరాబాద్ పోలీసులకు అయితే తరలింపు చేస్తారు. దాని తర్వాత అంటే కోర్టులో అయితే హాజరు చేసిన తర్వాత అసలు నిజాలు ఏంటి అనేది అయితే బయటపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడ ఉన్న ఎవరైతే, మనం ఇంతకుముందు బెంగళూరు అనుకున్నాం కానీ బెంగళూరు కాదు, గోవాలో అయితే తెలుస్తుంది. గోవాలో దాని తర్వాత అక్కడ ఉన్న పోలీసులు ఎంక్వైరీ చేసి మన హైదరాబాద్ పోలీసులకి అప్పచెప్పిన తర్వాత, హైదరాబాద్ పోలీసులు కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత కోర్టులో కూడా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉంటారు. కోర్టులో కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత నిజాలు ఏంటి అనేది బయటపడుతుంది. దీని తర్వాత చాలామంది స్టార్స్ కూడా దీని మీద రెస్పాండ్ అయితే అవుతున్నారు. అంటే ఎవరైతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళైతే చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. దీంతోపాటు బయట నుంచి కూడా, అంటే తను మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, చాలా ప్యాన్ ఇండియా లెవెల్లోనే ఎంతోమందితో అయితే వర్క్ చేసిన విషయం మనకు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో తనకి మంచి ఫేమ్ వస్తున్న సమయంలో ఇది ఒక బ్యాడ్ మార్క్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తను ఇప్పుడు జనసేన పార్టీలో కూడా ఎంతో సహాయం చేయడం కానివ్వండి, ఎంతో ప్రచారంలో తిరగడం కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు జరిగిన విజయవాడ వరదల్లో కూడా ఎంతమందికి హెల్ప్ చేయడం కానీ, తను అలాగే కెరియర్ కూడా తను ఎప్పుడో చిన్నప్పుడు ఒక చిన్న డ్యాన్సర్గా స్టార్ట్ చేసి ఇప్పుడు మంచి జడ్జిగా అదేవిధంగా మంచి కొరియోగ్రాఫర్గా ఎదుగుతున్న సమయంలో, మన పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేస్తున్న సమయంలో ఇలాంటి లైంగిక వేధింపుల కేసు అనేది చాలా పెద్ద మార్క్, డిమార్క్, పెద్ద బ్యాడ్ మార్క్ అనే చెప్పొచ్చు. ఎందుకనంటే కనుక తను ఎవరైతే మహిళ ఉందో, మహిళ అయితే నన్ను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి ఒక కేసు అయితే పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు పోక్సో, అదేవిధంగా పోక్సో కేసు కూడా ఫైల్ చేసినట్లయితే తెలుస్తుంది. ఎవరైతే SOT పోలీసులు ఉన్నారో, ఇప్పుడు SOT పోలీసు పరిధిలో అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అక్కడ నుండి అయితే హైదరాబాద్ పోలీసులకు అయితే తరలిస్తారు. హైదరాబాద్ పోలీసులకు తరలించాక కోర్టులో అయితే విచారణ చేసిన తర్వాత, దాని తర్వాత దానికన్నా ముందు ఒకసారి అయితే ఆ మీడియాకి అయితే మీడియా ముందు అయితే కూర్చోబెట్టి మీడియా ముందు మాట్లాడిస్తారు అసలు ఏంటి, నిజాలు ఏంటి అనేది అయితే జానీ మాస్టర్ అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత నిజాలు ఏంటి అనేది బయటపడుతుంది. ఇప్పుడైతే చాలామంది ఏమంటున్నారు అని అంటే, కోర్టు ఏదైతే రుజువు చేశాకే, కోర్టు రుజువు చేయక ముందు నేరం చేశాడని మనం అనరాదు అని అంటే అనడం కూడా అంటున్నారు. అదేవిధంగా మనకు కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి, జానీ మాస్టర్ అలా చేయకపోతే తను ఎందుకు అసలు అలా పెడుతుంది, తను కేసు పెట్టడానికి తనకు ఏం అవసరం, తను కూడా ఒక మంచి పొజిషన్లోనే ఉంది కదా అని అలా కూడా పెడుతున్నారు. అదేవిధంగా జానీ మాస్టర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటున్నారో, జానీ మాస్టర్ని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, వాళ్ళు కూడా ఏమని కామెంట్స్ పెడుతున్నారు అని అంటే, జానీ మాస్టర్ నుంచి ఏదో ఒకటి ఆశించే తను అలా చేస్తుంది, అలా చేసేవాడైతే తను ఎప్పుడు 2017 నుంచి అలా చేస్తున్నాడు కాబట్టి మరి అప్పుడే పెట్టాలి కదా, అట్లీస్ట్ 2018-19 పెట్టాలి కదా, ఇప్పుడు ఎందుకు పెట్టాలి, ఇప్పుడు తనకి ఏం అవసరం అని చెప్పేసి అట్లా అలా కూడా పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే తను ఒక ఎవరైతే మహిళ ఉన్నారో, మహిళ మైనర్ అప్పటి నుండి తన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి, అసిస్టెంట్ డ్యాన్సర్గా అయితే జాయిన్ అయ్యి, ఇప్పుడు అసిస్టెంట్ మంచి కొరియోగ్రాఫర్గా అయితే ఉంది. సో తను కూడా మంచి మంచి మూవీస్లో అదేవిధంగా డీలో కూడా పార్టిసిపేట్ చేసినట్లయితే మనకు తెలిసిందే. సో ఇప్పుడైతే తను ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో, జానీ మాస్టర్ని అయితే బెంగళూరు కాదు, గోవా సైబరాబాద్ SOT పోలీసులు అయితే అరెస్ట్ చేశారన్నట్లయితే తెలుస్తుంది. సో అక్కడ నుంచి ఇప్పుడు మన హైదరాబాద్ పోలీసులకు అయితే తరలింపు చేస్తారు. దాని తర్వాత అయితే ఎంక్వైరీ అయితే ఉంటుంది కోర్టులో. దాని తర్వాత కోర్టుకి ఉప్పరపల్లి కోర్టులో హాజరు చేస్తున్న పోలీసులు. సో తర్వాత ఉప్పరపల్లి కోర్టులో అయితే హాజరైతే చేస్తారు. సో దాని తర్వాత చూడాలి ఏం చేస్తారు ఏంటి అనేది, అదేవిధంగా నిజాలు ఏంటి అనేది బయటపడుతుంది. సో దాని తర్వాత ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే చూడాలి.